Hello friends, welcome back to our channel Taste the Freshness. Friends, ee roju mana channel lo manam vachesi maadukay thurum pachadi ela cheyala chuddam. Idi chaala easy and tasty. Vedi vedi annam loki koncham ney esukunte chaala yummy ga untundi and moreover idi instant pachadi appadikappudu pettukogaligedi. So process loki vellipodam. So, రెండు మీడియం సైజ్ మొలకలు తీసుకున్నాను పైన పొట్టంతా తీసేసి శుభ్రంగా కడిగి పైన పొట్టంతా తీసేసి గీరాలండి సో పెద్ద సైజ్ పెట్టి గీరాలి సో గీరంగా మనకి తురుమ అనేది ఇంత వచ్చింది ఫస్ట్ క్వాంటిటీ ఎంత వచ్చిందని మనం కొల్చుకోవాలి అండ్ మోర్ ఓవర్ కొల్చుకునేటప్పుడు గట్టిగా ఒత్తి పెట్టకూడదండి మామూలుగా పెట్టాలి సో 1.5 గిన్నె వరకు అయ్యిందండి తురుము సో ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టేబుల్ స్పూన్ మెంతులు ఈ రెండు దూరగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు తాలింపుకు మనం రెడీ చేసుకోవాలి అండి సో మనం ఏ గిన్నెతోటైతే కొల్చుకున్నామో అదే గిన్నెతోటి ఒక 1 గిన్నె నిండా ఆయిల్ తీసుకోవాలి అంటే 1 కప్ నిండా తీసుకోవాలి అండి అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చపచ్చగా దంచిన ధనియాలు పొట్టు తీసిన వెల్లుల్లి రుబ్బలు ఒక 5 నుంచి 10 వరకు వేసుకోవాలి అండి ఒక 3 ఎండుమిర్చి మధ్యలోకి చీల్చి వేసుకోవాలి సో ఇవి లైట్గా వేగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కరివేపాకు అనేది వేయాలి కరివేపాకు వేయాలి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి అండి వేయించుకున్న తర్వాత మనం ఏం చేసాలి ఈ తాలింపు అంతా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసుకున్నామండి సో ఇప్పుడు మనం వేయించుకున్న చల్లారనియండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకొని పౌడర్ని దీంట్లో వేసేసుకోవాలి తురుములోకి సో ఇది కలుపుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి అండి నార్మల్గా మనం ఒక కప్పుకి ఒక 1-1.5 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది సో నేను ఒక 3.5 టేబుల్ స్పూన్స్ వేసాను మీకు ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోవచ్చు సో కారంకి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి అండి ఎందుకంటే మామిడికాయలు పులుపు ఉన్నాయి కాబట్టి కొంచెం కారం ఎక్కువే పట్టుద్ది సో అంతా బాగా కలిపేసుకున్న తర్వాత తాలింపుని కూడా తీసుకొచ్చి మనం పచ్చళ్ళ కలిపేసుకోవాలి సో చూడడానికి ఆయిల్ ఎక్కువ ఉన్నది కదండి మనం మొత్తం కలిపేస్తే అక్కడికక్కడ కరెక్ట్గా సరిపోతుందండి సో చూసారు కదా ఇందాక మనకి ఎక్కువ అనిపించింది ఇప్పుడు అంత ఎక్కువ ఏం లేదు సో మార్నింగ్ వరకు ఇది కూడా ఫీల్ చేసుకుంటుంది మనం ఇన్స్టెంట్గా చేసుకోగలిగే పచ్చడి బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఈ పచ్చడి మనకు వచ్చేసి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే భలే ఉంటుందండి సో ఫ్రెండ్స్ నేను చేసిన ఈ పచ్చడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టేస్ట్ ద ఫ్రెష్నెస్ నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళకు కూడా ఒక్క షేర్ ఒక్క లైక్ చేయమని చెప్పి నేను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో